ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైపోయింది. ప్రతి లోక్సభని ఒక నియోజకవర్గంగా మార్చేటువంటి ప్రయత్నాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని గట్టిగా అమలు చేస్తున్నట్టుగానే ఈ ఒక లోక్సభ ఒక జిల్లా అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా పట్టుదలతో అమలు చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. సరే, దీనికి సంబంధించినటువంటి విధి విధానాల్ని సూచించడం కోసం ఒక ఉన్నత అధికారుల ఒక సంఘాన్ని కమిటీని వేశారు. ఇందులో ఎలాగ చీఫ్ సెక్రటరీ హెడ్గా ఉంటారు, ఈ కమిటీకి నాయకుడిగా ఉంటారు, సిసిఎల్ఏ అంటాం మనం, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఒక సభ్యుడిగా ఉంటాడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఇంకో అధికారి సభ్యుడిగా ఉంటారు, సిఎంఓ నుండి అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మరో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి అందులో సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయం మీద ఒక పరిశీలన జరిపి ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఒక నివేదికను అందజేస్తారు. అయితే ఇది ఒక లాంఛనం మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రి మనోభావాలు ఎలా ఉన్నాయో దానికి అనుగుణమైనటువంటి నివేదిక వస్తుంది, కానీ దాని భిన్నమైనటువంటి నివేదిక అధికారులను మనం ఆశించలేము. ఇప్పుడు అట్లాగే జరుగుతుంది. ముఖ్యమంత్రికి అభిప్రాయం ఉంటుంది, దానికి అనుగుణంగానే టైలర్ మేడ్ చేస్తారు. దాన్ని వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ముందే ఆ పార్టీ నిర్మాణం లోక్సభ ఆధారంగా ఉన్నది. అంటే వాళ్ళు జిల్లా కమిటీలుగా కాకుండా లోక్సభ కమిటీలే వేశారు చాలా కాలం క్రితమే, 3-4 ఏళ్ల క్రితమే. దాని ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక లోక్సభ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక పార్టీ యూనిట్గా మనం మొదటిని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి అదే పద్ధతిలో జిల్లాలు ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నది. సరే, జిల్లాలు సంఖ్య పెరగడం వల్ల పరిపాలన సౌలభ్యం కలిగే మాట వాస్తవమే. చిన్న జిల్లాలైతే కేంద్రీకృతంగా అభివృద్ధిని సాధించే అవకాశం ఉండే మాట కూడా వాస్తవమే. ఎందుకంటే అనేక జిల్లాలలో జిల్లా కేంద్రానికి వెళ్ళడం కోసం చాలా సుదీర ప్రయాణాలు చేయాల్సి వస్తున్నది. కొన్ని జిల్లాల్లో 20-22 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటి మీద తమ దృష్టిని కేంద్రీకరించడం అనేది జిల్లా అధికారులకు కష్టమైన విషయం, ప్రభుత్వానికైనా జిల్లా అధికారులకైనా సరే. దీనివల్ల జిల్లాలు పెరిగితే ఎస్, పరిపాలన సౌలభ్యం పెరిగే మాట వాస్తవం. అయితే ఇది 100% వాస్తవం అని చెప్పలేదు. కొన్ని జిల్లాల్లో సౌలభ్యం ఉనగూడుతుంది, కానీ కొన్ని జిల్లాల్లో కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. వాటిని ఎలా పరిష్కరిస్తారు అనేది మనం దీంట్లో చూడాలి. ఎందువలనంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రధాన నియమం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు ఏమిటంటే, లోక్సభ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిని మార్చేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో లేదు. కావాలైతే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లా నుండి మరో జిల్లా వీళ్ళు మార్చుకోవచ్చు, కానీ అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులు కానీ లోక్సభ నియోజకవర్గ సరిహద్దులు కానీ మార్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం కాదు. అదే వేరే గడపడది. మళ్ళా డీలిమిటేషన్, కేంద్ర ఎన్నికల సంఘం, అవి చూడాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంచేత రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమిటంటే, లోక్సభనే ప్రామాణికంగా తీసుకొని జిల్లాగా డిక్లేర్ చేయటము. అంటే దానివల్ల కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేని పద్ధతి. కానీ కొన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిని జిల్లాలు చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. ఉదాహరణకు అరకు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ 4 జిల్లాల్లో ఉన్నాయి.
శ్రీకాకుళంలో, విజయనగరంలో, విశాఖపట్నంలో, ఈస్ట్ గోదావరిలో ఉంది. రంపచోడవరం ఈస్ట్ గోదావరిలో ఉంది. అరకు, పాడేరు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. ఆ పైన మళ్ళీ పార్వతీపురం ఒకరాలు శ్రీకాకుళంలో ఉన్నాయి. సాలూరు ఉండి మన విజయనగరం జిల్లాలో. సో ఇది ఒక సమస్య. నాలుగు జిల్లాలు కలిపి ఒక జిల్లా చేస్తారా? అంత సుదీర్ఘ ప్రయాణం చేయడం అనేది ఎంత కష్టం అనేది, అది దాని గురించి ప్రధాన సమస్య అరుకుతోటి ఇవాళ. మిగతా నియోజకవర్గాలతో చిన్న చిన్న స్వల్ప తగవులు, వేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఆమోదిస్తారేమో కానీ అరుకుతోటి సమస్య వస్తుంది. అట్లాగే ఏలూరు లోక్సభ నియోజకవర్గంతో కూడా ఒక వివాదం తలెత్తిన అవకాశాలు ఉన్నాయి. ఏలూరు చాలా పెద్ద లోక్సభ నియోజకవర్గం. ఇటు కైకలూరును మొదలుపెట్టి అటు పోలవరం వరకు ఒకటే నియోజకవర్గం అది. దాంట్లో ఉన్న సమస్య ఏమిటంటే కైకలూరు, నూజివీడు రెండు కూడాను కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. అంటే మొదటి నుండి ఇవి ఏలూరులోనే ఉన్నాయి లోక్సభ ప్రకారంగా. కానీ జిల్లాగా, రెవెన్యూగా కైకలూరు, నూజివీడు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. పైగా వాటికి ఒక ప్రతిష్ట కూడా ఉంది స్థానికంగా. ఇప్పుడు కైకలూరుని ఏలూరు జిల్లాలో కలిపిన, నూజివీడిని కలిపిన, కృష్ణా జిల్లాలో కొంత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రాబల్యం కలిగినటువంటి సామాజిక వర్గం, అంటే కమ్మ సామాజిక వర్గం, మూడు రాజధానుల విషయంలో ఆందోళన చేపట్టి ఉంది. ఆందోళన ఇప్పుడు కూడా కొనసాగుతున్నది. ఇప్పుడు కొత్తగా కైకలూరు, నూజివీడిని ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో, అంటే ఏలూరు జిల్లాలో కలుపుతారు అనే ప్రతిపాదన వస్తే కాస్త లోకల్గా అభ్యంతరాలు గట్టిగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదొకటి. రెండవది, లోక్సభ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రత్యేకత ఏలూరులో, అటు పోలవరం కూడా ఉన్నది. జాతీయ స్థాయి పెద్ద ప్రాజెక్టు అది. ముంపు గ్రామాలతో సహా ప్రాజెక్టు, ముంపు గ్రామాలు అన్నీ కూడాను పోలవరం ప్రాంతంలో వస్తాయి. వాటిని లోక్సభ నియోజకవర్గం తీసుకొస్తారా, కాదు విడిగా జిల్లా చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఉన్నది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అనేది. ఇప్పటికైతే 25 లోక్సభలని 20 జిల్లాలుగా ప్రకటించాలనేది సూత్రప్రాయంగా ఆమోదించిన అంశం ప్రభుత్వం. అరకుని ఇంకో రెండు అదనపు జిల్లాలు చేస్తారా? ఉత్తర భాగాన్ని పార్వతీపురం జిల్లాగాను, మధ్యభాగాన్ని అరకు జిల్లాగాను, అంటే అరకు పాడేరు కలిపి రంపచోడవరం ఏం చేస్తారు, విడిగా చేస్తారా? అయితే విజయనగరం ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలని విడిగా జిల్లా చేస్తారా? మొత్తానికి అరకు లోక్సభని మాత్రం ఒక జిల్లాగా కాకుండా రెండు లేదా మూడు జిల్లాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 25కు ఇంకో రెండు అదనంగా కలిస్తే 25 అవుతాయి. పోలవరాన్ని కూడాను ప్రత్యేక జిల్లా చేస్తే జిల్లాల సంఖ్య 28 అవుతాయి. ఇవి కాకుండా అనేక జిల్లాలలో వేరే సమస్యలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నెల్లూరు జిల్లా, దాంట్లో వెంకటగిరి నియోజకవర్గం కానీ అటు తిరుపతి లోక్సభ అయితే దాదాపు దాని సరిహద్దు ఏలూరు పట్టణ అదే నగర సరిహద్దు వరకు వచ్చేస్తుంది తిరుపతి లోక్సభ. అందుకోసం ఎక్కువ భాగం ఆ జిల్లాలో వెళ్ళిపోతుంది. సంపన్నవంతమైన ప్రాంతం అది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా వాసులు ఆమోదిస్తారా? అదొక సమస్య. తిరుపతిని వేరే జిల్లా చేసి లోక్సభ స్థానాన్ని, చిత్తూరు లోక్సభ స్థానాన్ని వేరే జిల్లా చేస్తే అక్కడ స్థానికంగా వచ్చేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. రెవెన్యూ పరంగా చిత్తూరు జిల్లాకి, ఇప్పుడు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకి ప్రధాన ఆర్థిక వనరు తిరుపతి నగరమే. సో దాన్ని వెడగొట్టి వేరే జిల్లా చేస్తే చిత్తూరుకి ఆర్థిక స్థితిలో ఇబ్బందులు వస్తాయి. అట్లా శ్రీకాకుళంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. శ్రీకాకుళంలో ఎచ్చెర్ల లాంటి ప్రాంతాలు విజయనగరం లోక్సభలో ఉన్నాయి. వాటిని విజయనగరం జిల్లాగా మారిస్తే
శ్రీకాకుళంలో హెచ్ఎల్ లాంటిది ఆ పరిసర ప్రాంతాలు కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు అవి కాకుండా మిగతా శ్రీకాకుళం జిల్లా బాగా వెనకబడిన జిల్లా. ఇప్పటికే మొత్తం శ్రీకాకుళమే వెనకబడిన జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో కొద్దిపాటి అభివృద్ధి ఉన్నటువంటి ప్రాంతాలని విజయనగరం జిల్లాగా మార్చేస్తే లోక్సభ పేరుతోటి శ్రీకాకుళంలో డెఫినెట్గానే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ధర్మాన ప్రసాదరావు లాంటి అధికార పార్టీ శాసనసభ్యులే ఈ అంశం మీద మాట్లాడుతున్నారు, వాటిని కలపవద్దు దాంట్లో అని చెప్పి. అప్పుడు అక్కడ రెండు జిల్లాలు చేస్తారా అంటే 29 జిల్లాలకు వెళ్తుంది అప్పుడేది. ఇలాంటి సమస్యలు చాలా చోట్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఎలా సర్దుబాటు చేస్తారు? లేకపోతే ఈ రాజధాని మార్పు వ్యతిరేక ఆందోళనలాగా ఆ ఆందోళన కూడా సాగుతూ ఉంటేలే అవి మామూలే అనే పద్ధతుల్లో 25 లోక్సభ నియోజకవర్గాలని 20 జిల్లాలుగా ప్రకటించేస్తారా? ఏమైనా కానీ దీనికి ఒక డెడ్ లైన్ అయితే మార్చి 31 అంటే ఈ ఆర్థిక సంవత్సరం అని అంటున్నారు. ఏప్రిల్ 1 తారీఖు నుండి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని కూడా అంటున్నారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారనేది సీఎంఓ వర్గాల యొక్క సమాచారం. ఎలా అవుద్ది? ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే 2-3 ఆందోళనలు 2-3 ప్రాంతాలు జరుగుతున్నాయి. ఒక ఆందోళన ఎలాగో అమరావతిలో జరుగుతున్నది, ఇంకోటి రాయలసీమలో కూడా సాగుతున్నది. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ మూలంగా కొన్ని జిల్లాల్లో కొత్త ఆందోళనలు కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఎట్లా సాల్వ్ చేస్తారనేది మనం మార్చిలో చూడాలి.